అండ్ ఎస్పెషలీ మనం టైఫాయిడ్ కేసులు అన్నీ కూడా ఈ పానీపూరి కేసులు ఇవన్నీ కూడా టైఫాయిడ్కి మనం మరో పేరు చెప్పుకోవచ్చు పానీపూరి డిసీజ్ అని చెప్పేసి ఓకే జనాలు ఏం లేదు అది రుచిగా ఉంటుందని చెప్పి వేస్తూ ఉంటారు అన్నమాట ఒకటి ఐదు పది పదిహేను ఓకే సో దీంతో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ ఈ కొద్ది కాలం మిగిలిన టైంలో ఎప్పుడు కూడా మనం ఇలా టైఫాయిడ్ చూడం అండ్ ముఖ్యంగా వెండర్స్ ఎవరైతే ఉన్నారో అమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ టైంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఏదైతే ఈ వాటర్ని కలుపుతారో